విజ్ఞప్తి చేస్తున్నా. ఈయన వచ్చేది శవాలతో వస్తున్నాడు, మనుషులతో రావడంలా. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 2014 తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు. 2019 తండ్రి చనిపోయాడు, బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు. నీ సానుభూతి కోసం వస్తున్నావు, అవన్నీ జరగవని మరొకసారి తెలియజేస్తున్నా. ఇతను చూస్తే అందరూ భయపడి పారిపోతున్నారు. ఈరోజు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకరిద్దరు కాదు, చాలామంది ఎమ్మెల్యేలు 20-30 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చారు, ఎమ్మెల్సీలు పదవి ఉన్నా రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే గుంటూరులో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు పెడన్ ద్వారా ఒకటే పిలిపిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే వ్యక్తులు జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు కానీ అందరూ కూడా రావాల్సింది. ఎన్డీఏలో చేరండి, మాకు అండగా ఉండండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని వారందరికీ పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 ఏళ్లలో మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం అహంకారం ఎక్కడ చూసినా లెక్కలేనితనంతో రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. బంగా ఒకప్పుడు మీరు చూసిన